రకరకాల ప్రభుత్వాలు రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దగ్గర ఇంకా ఆర్బీఐ నుంచి ప్రభుత్వం వైపు నుంచి అంతగా మనం ఎకానమీని సపోర్ట్ చేసే చర్యలు రావడం లేదు. సో ఎటువంటి స్టెప్స్ ఈ సమయంలో అవసరం మన మార్కెట్స్ నిలబెట్టుకునేందుకు? ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో మనం ఒక వార్త చూస్తున్నాం, షార్ట్ సెల్లింగ్ని సెబీ కన్సిడర్స్ బ్యాన్ ఆన్ షార్ట్ సెల్లింగ్ అని. సో నిజంగానే ఇటువంటివి ఫూలిష్ డెసిషన్సే అవుతాయి. షార్ట్ సెల్లింగ్ బ్యాన్ చేస్తే తర్వాత మార్కెట్ డెప్త్ అనేది కర్వ్ అవుతుంది. సో ఎటువంటి చర్యలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ సేబీ చాలా డిలే చేసిందండి కొన్ని స్టెప్స్, మార్జిన్స్ హైక్ కానీ ఇవన్నీ కూడా ఇదివరకే చేయాల్సింది. అలాంటిది మొన్న శుక్రవారం మాత్రమే చేశారు మార్జిన్స్ హైక్ అనేదన్నమాట. నేను రిపీటెడ్గా చెప్పాను, ఎప్పుడైతే కనుక మనకి ఇండెక్స్ 11,500 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతున్నప్పుడు 9,000, 9,500, 10,000, 10,500 పుట్స్ ట్రేడ్ అవుతున్నాయి అంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఫిషీ ఉంది మార్కెట్లో, సంథింగ్ అన్నోన్ ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి అని క్లియర్లీ శుక్రవారం నాడు సర్కిట్ బ్రేకర్ మార్నింగ్ పడిన దానికి మనం చూస్తే కనుక ఆల్గో ట్రేడర్స్ క్లియర్లీ రెస్పాన్సిబుల్. బాస్కెట్ సెల్లింగ్ చేశారు, ఒకసారి సర్కిట్ కొట్టేశారు, ఇమీడియట్గా సర్కిట్ ఓపెన్ కావటమే జస్ట్ నాట్ ఈవెన్ 30-40 పాయింట్స్ కరెక్షన్ తోట అనమాట ఇమీడియట్గా పెరిగిపోవటం కూడా చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంత మ్యానిపులేటెడ్ ట్రేడింగ్కి ఆ రోజు మీరు చూస్తే కోటక్ బ్యాంక్ కింద 1150 టచ్ చేశారు సర్కిట్లో. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కోటక్ బ్యాంక్ వెయిటేజ్ని బట్టి అనమాట, కోటక్ బ్యాంక్ని 20% కొట్టేస్తే ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీ కూడా సర్కిట్కి వెళ్ళిపోతుందండి. చేసేసరి ఇమీడియట్గా మళ్ళా సేమ్ కోటక్ బ్యాంక్ 250 రూపీస్ 300 రూపీస్ పెరగటం కూడా మనం చూసాం. కాబట్టి క్లియర్లీ సేబీ ఏం చేస్తుంది, ఆల్గో ట్రేడింగ్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఆల్గో ట్రేడింగ్ పైన దృష్టి పెట్టారా లేదా, క్లియర్ కట్గా స్టెప్స్ దానిపైన ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు క్లియర్ కట్ అనుమానం వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు అనమాట షార్ట్ సెల్లింగ్ బ్యాన్ ఈ తరుణంలో చేస్తే కనుక ప్రైస్ డిస్కవరీ అనేది ఉండదు, డెప్త్ పోతుంది, అండ్ ఎక్కడైతే మంచి చేద్దాం అనుకుంటారో అక్కడ చెడు ఎక్కువ అవుతుంది, హామ్ ఎక్కువ అవుతుంది మార్కెట్ కని చెప్పేసి అయితే క్లియర్లీ ఉంది. మేబీ ఇది స్పెక్యులేటివ్ రిపోర్ట్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారండి. ఎందుకంటే కొన్ని సోర్సెస్ తోటి అడిగితే కనుక లిమిటెడ్ వేలో పెడతారు, యాక్చువల్ డెలివరీ ఆర్ హెడ్జెడ్ పొజిషన్స్ కంపల్సరీగా అలౌ చేస్తాం కానీ మిగతాయి మాత్రం అలౌ చేయము, నేకెడ్ పొజిషన్స్ అలౌ చేయమని. అంటే నేకెడ్ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర రిలయన్స్ ఉంది 1000 షేర్లు, నేను ఆ 1000 షేర్లు రిలయన్స్లో ఫ్యూచర్స్లో షార్ట్ చేయొచ్చు, నా దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి. అదే కనుక పొజిషన్ లేకుండా ఉట్టి రిలయన్స్ 1000 షేర్లు షార్ట్ చేస్తాను ఫ్యూచర్లు అంటే ఇది నేకెడ్ పొజిషన్ అంటాం అనమాట, ఏ స్టాక్ మన దగ్గర లేకుండా చేశాను కాబట్టి. అట్లా నేకెడ్ పొజిషన్స్ బ్యాన్ చేసే పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. మేబీ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారో మనం చెప్పలేం, బట్ ఆల్ ఇన్ ఆల్ సేబీ హాస్ డిలేడ్ ఎ లాట్ అనమాట. యాజ్ ఎ రెగ్యులేటర్ ఫెయిల్ అయింది ఈ ఫాల్ అప్పుడు మాత్రం, ఎస్పెషల్లీ ఫ్రైడే ఎక్స్పీరియన్స్ ఈస్ ఏ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సేబీస్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పేసి అని అంటాను. ఫ్రైడే నాడు మార్కెట్స్ వి టైప్ రికవరీ వచ్చేసి దాదాపు 365 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయినా మీరు సర్ప్రైజింగ్లీ చూస్తే ఆ రోజు కూడా 8,500 చాలా ఎఫెక్టివ్గా ట్రేడ్ అయింది, దాదాపు 150,000 కాంట్రాక్టుల దాకా ట్రేడ్ అవటం చూసాం. అండ్ దట్ హ్యూజ్ ప్రీమియంలో 105 ఇంకా 7-8 సెషన్లు కూడా లేదు మార్కెట్ ఆ రేట్లో కొంటున్నారంటే తిరిగి ఒకసారి 8,500, 9,000 మధ్యలో నిఫ్టీ ఒకసారి టెస్టింగ్ చేసినా కూడా సర్ప్రైజ్ కాదు నేను బిఫోర్ ది సెటిల్మెంట్ అనమాట. ఎందుకంటే అన్లెస్ ఈ చర్యలు స్టాప్ చేసి ఇంత డీప్ అవుట్ ఆఫ్ ద మనీ పొజిషన్స్ ఐదర్ హెడ్జింగ్ చేస్తున్నారా లేకపోతే నేకెడ్గా ఇది రైట్ చేస్తున్నారా పుట్స్ కానీ ఇవన్నీ కూడా అనేది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇష్యూస్ అన్నీ మనం మార్కెట్కి సంబంధించిన ఇష్యూస్, అయితే గ్లోబల్లీ మనం చూస్తే ఏదైతే కనుక యుఎస్ ఫెడ్ కానీ ఉద్దీపన ప్యాకేజీలు ఏదైతే ఇస్తుందో దాదాపు $1.5 trillion లేకపోతే ఆ తర్వాత మళ్ళీ 750 బిలియన్స్, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇచ్చేసి దాదాపు 0-0.25 వరకు వచ్చేసింది ఈవెన్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్ కూడా, ఇవన్నీ చూస్తూ అంటే ఇవన్నీ ఫెయిల్యూర్ స్టెప్స్ అని అంటానండి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008, నేను రిపీటెడ్గా చెప్తున్నాను ఇలాంటి బెయిల్అవుట్ ప్యాకేజెస్ పనిచేయవు ఎకానమీ రివైవల్కి.